శ్రీరాముడి జన్మభూమి అయోధ్యలో ఆయనకు దివ్యమందిరం నిర్మించాలనే దృఢ సంకల్పంతో దశాబ్దాల పాటు బీజేపీ శ్రమించింది కేంద్రంలో వరుసగా పదేళ్లు అధికారం రూపంలో వచ్చిన అవకాశంతో దివ్యరామ మందిరాన్ని నిర్మించింది దేశమంతా పండగ వాతావరణం సృష్టించి తాజా లోక్సభ ఎన్నికల ముంగిట గత జనవరిలో అట్టహాసంగా అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట వేడుకలు నిర్వహించారు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచారు అలాంటి శ్రీరాముడి జన్మభూమి అయోధ్య క్షేత్రం ఉన్న ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి అనూహ్యంగా ఘోరంగా ఓడిపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది ఇక్కడ బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ లల్లు సింగ్పై సమాజ్వాదీ పార్టీ దళిత నేత అవదేశ్ ప్రసాద్ యాభై నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు అయోధ్యలో బీజేపీ అభ్యర్థి ఓడిపోవడం గురించి తాజాగా ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రామ మందిర నిర్మాణంతో అయోధ్యలో ఓట్లు వస్తాయనుకున్నారు కానీ అయోధ్య ప్రజలు మతపరమైన రాజకీయాలను ప్రోత్సహించమని చెప్పకనే చెప్పారన్నారు ఈ ఎన్నికల్లో ప్రజలు తమ ఓట్ల ద్వారా రాజకీయాలను ఎలా సరిదిద్దగలరో చూపించారని ప్రజాస్వామ్యానికి ఉన్న శక్తిని చాటి చెప్పారని శరద్ పవార్ అన్నారు ఐదేళ్ల క్రితం ఎన్నికల్లో మూడు వందల కంటే ఎక్కువ సీట్లు సాధించిన బీజేపీ ఈసారి రెండు వందల నలభై సీట్లతో సరిపెట్టుకుందన్నారు రామ మందిరాన్ని ఎన్నికల ఎజెండాగా ఉపయోగించుకోవాలని బీజేపీ అనుకుంది కానీ మన దేశ ప్రజలు చాలా తెలివైనవారు ఆలయం పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని గ్రహించారు అందుకే బీజేపీ పార్టీకి అరవై సీట్లు తగ్గాయి ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ కీలక పాత్ర పోషించింది యూపీ ప్రజలు వారు అనుకున్న దానికంటే భిన్నమైన తీర్పును ఇచ్చారు ఒక విధంగా చూస్తే బీజేపీ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది అని శరద్ పవార్ అన్నారు భారతదేశంలో ప్రజాస్వామ్యం చెక్కు చెదరకుండా ఉందని దానిని అంతం చేయడం రాజకీయాల వల్ల సాధ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు గత పదేళ్లుగా అధికారంలో ఉన్నవారు వారికి నచ్చిన విధంగా మార్పులు చేర్పులు చేశారని అందువల్లే ప్రజలు వారిని తిరిగి నేల మీదకు తెచ్చారని విమర్శించారు ఇప్పుడు పీఎం మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది సొంతంగా సాధించిన మెజారిటీతో కాదన్నారు చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ సహాయం తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నారు ఇతరుల సహాయంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు అందరి ఆలోచనలకు అనుగుణంగా పాలన చేపట్టాలని ఇక మోడీ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉన్నదని శరద్ పవార్ పేర్కొన్నారు ఈ ఫలితంపై రామాయణం సీరియల్లో లక్ష్మణ పాత్రధారి సునీల్ లాహ్రి అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ ఎన్నికల ఫలితాలు తీవ్రంగా నిరాశపరిచాయి నాడు అరణ్యవాసం నుంచి తిరిగొచ్చిన వచ్చిన తర్వాత అయోధ్యలో సీతాదేవిని శంకించిన విషయాన్ని మనం మర్చిపోయాం ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి స్వయంగా దేవుడే ప్రత్యక్షమైన వారు ఆయనను తిరస్కరిస్తారు అయోధ్య ఎప్పుడూ నిజమైన రాజుకు ద్రోహం చేస్తూనే ఉంది ఆనాడు సీతాదేవినే వదల్లేదు అలాంటిది ఇప్పుడు శ్రీరాముడిని టెంటు నుంచి దివ్యమందిరంలోకి తీసుకొచ్చిన వారిని మోసం చేయకుండా ఎలా ఉంటారు ఈ దేశం మిమ్మల్ని ఎప్పటికీ దయతో చూడదు అంటూ సునీల్ లాహ్రి అసహనం వ్యక్తం చేశారు అయోధ్య అంశం స్థానికులను ప్రభావితం చేయలేదా రామ మందిర నిర్మాణంతో అక్కడ కనేవిని ఎరుగని స్థాయిలో అభివృద్ధి జరుగుతున్నా బీజేపీని ఎందుకు తిరస్కరించారనేందుకు స్థానికులు ఎన్నో ఆసక్తికర కారణాలు చెబుతున్నారు అయోధ్య క్షేత్రం అభివృద్ధి కోసం భూసేకరణపై స్థానికుల్లో అసంతృప్తి అయోధ్యలో అభివృద్ధి పేరిట విమానాశ్రయం రహదారుల కోసం చేస్తున్న భూసేకరణపై స్థానికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు గొప్ప ఆలయం నిర్మించడం మంచిదే కానీ తమ భూములను లాక్కుంటే ఎలా బతికేదంటూ వారు ప్రశ్నిస్తున్నారు భూములకు సరైన నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదని ఆగ్రహంగా ఉన్నారు భూములను తీసుకున్నందుకు అయోధ్యలో దుకాణాలు కేటాయిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని కూడా నెరవేర్చలేదని చెబుతున్నారు భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు సైతం ఓటర్లను ఆలోచింపజేశాయి స్థానిక యువతను నిరుద్యోగం వేధిస్తుంది పైగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన పోటీ పరీక్షల పేపర్ లీక్ కావడంతో యువత మండిపడుతుంది ఫైజాబాద్ లోక్సభ స్థానంలో వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలిచిన లల్లు సింగ్ అయోధ్య ప్రగతికి ప్రత్యేకంగా చేసిందేమీ లేదని పైగా రామమందిరం పేరిట తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించారనే అపవాదు ఉంది అందుకే ఇప్పటికే రెండుసార్లు గెలిచిన లల్లు సింగ్ ని స్థానికులు మూడోసారి కంగు తినిపించారు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ జనరల్ స్థానమైన ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గంలో తమ అభ్యర్థిగా అవదేశ్ ప్రసాద్ని నిలబెట్టారు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై పేరున్న దళిత నేతగా అవదేశ్ ప్రసాద్ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి అందుకే అక్కడ బీఎస్పీ అభ్యర్థి బరిలో ఉన్న దళిత ఓటర్లు సైతం అవదేశ్ ప్రసాద్ను ఆదరించి గెలిపించారు ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని ప్రకటించిన నేతల్లో లల్లు సింగ్ కూడా ఉన్నారు ఈ దుందుడుకు చర్య స్థానిక దళిత మైనారిటీ హోటళ్లకు ఆగ్రహం తెప్పించింది వెరసి ఇవన్నీ రామజన్మభూమిలో కమలనాథులను కంగు తినిపించాయి అయితే ఈ ఎన్నికల్లో రామాయణం సీరియల్లో శ్రీరాముడి పాత్రధారిగా నటించి టీవీ రాముడిగా పేరొందిన అరుణ్ గోవిల్ విజయం సాధించారు తాజా ఎన్నికల్లో ఆయన యూపీలోని మేరట్ నుంచి విజయం సాధించారు